పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన ఫిట్ ఇండియా సంస్థ ద్వారా గాంధీ చౌక్ నుండి మహాత్మా జ్యోతిరావు పులే వరకు టూకే రన్ జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రన్ లీడ్ అనే విషయాన్ని విద్యార్థులు అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన భారత్ను నిర్మించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా నాయకులు కన్నూరి శ్రీశైలం, సిఐ మహేందర్, ఎంపీపీ కొండా శంకర్, జెడ్పీటీసీ సభ్యులు తగరం సుమలత, శంకర్లాల్, కొత్త శ్రీనివాస్, ఆకుల కిరణ్, వేర్పుల గట్టయ్య, పట్టణ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఆరపల్లి కుమార్, వికే రవి, నక్క నాగేంద్ర శంకర్, గర్రెపల్లి సత్యనారాయణ, అధిక సంఖ్యలో విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు అంబేద్కర్ గారి ఆశయాలను ఈ తరంలో నెరవేర్చడం కోసం నేను చాలా సందర్భాలలో కూడా చెప్పిన శంకర్లాల్ గారు జ్యోతిబాబు గురించి ఇక్కడ మీటింగ్లో పెట్టించి జ్యోతిబాబులే అవమానపడ్డటువంటి విషయాలను చెప్తున్నప్పుడు జ్యోతిబాబులే ఇప్పుడు ఉంటే బాధపడ్డాడని చాలా సందర్భాలలో చెప్తున్నాను. చదువుకుంటే పరిజ్ఞానం వస్తుంది, ఏదో కొంత చేస్తారంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా స్వార్థపరులు అయిపోయారు. నాకేమన్నా వస్తే సరిపోతుంది, నా కుటుంబానికి ఏమైనా ఉంటే సరిపోతుంది అనే భావనలో వాళ్ళ చాలా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు. మరి ప్రవీణ్ కుమార్ గారు వారు చదువుకున్నా నా చదువు వృధా పోవద్దు, 73 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆకలితో అలమటిస్తూ ఉన్నది నా సమాజం. ఈ సమాజంకు ఏదో ఒక మరి ముగింపు జరగాలి, వాళ్ళు కూడా బాగుపడాలనే ఒక ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు. వారిని మనం అందరం కూడా బలపరాల్సిన అవసరమైతే కులాలకు మతాలకు అతీతంగా ఉన్నది. ఎన్నో అబద్ధాలు వేస్తూ ఉన్నారు, ఈయన స్వారవాణి, ఈయన కొత్తగా పెట్టుకున్నాడు, ఎవరు రకరకాల అబద్ధాలు వేస్తూ ఉన్నారు. మూర్ఖులు ఎన్నో మాటలు అంటూనే ఉంటారు. ఆలోచన పనులు ముందుకు నడుస్తున్నారు కానీ కూడా ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళ నిదర్శనంగా నిలబడతారు. అందుకే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు కార్యక్రమాలలో భాగస్వామ్యం అవడం నేను సంతోషం.